హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్ తెలుగు లాగ్స్ ఇవాళ నేను వచ్చి ఎంతో ఈజీగా తయారయ్యే పన్నీర్ పలావ్ చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ చేయడము అండ్ లంచ్ బాక్సెస్కి మీ హస్బెండ్స్కి కానివ్వండి మీ పిల్లలకి కానివ్వండి పంపించేయచ్చు మార్నింగ్ టైమ్స్ సో దీనికి ఏం కావాలో చూద్దాం టూ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను అండ్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ మీడియం సైజ్ టమోటోస్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ ఇది వచ్చి ఏదైనా బిర్యానీ మసాలా లేదు గరం మసాలా కారం ధనియాల పొడి కొత్తిమీర పసుపు బిర్యానీ దినుసులు అండి అన్నీ చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అవన్నీ అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసి షాలో ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మటుకే రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేస్తే హార్డ్గా అయిపోతుంది పన్నీరు సో అందుకని లైట్గా చేసుకోవాలి చూసారుగా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చినప్పుడు మనము పక్కకు తీసేసేయాలి లో ఫ్లేమ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన నుంచేసుకోవాలి ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ట్స్ ఇంటికి అనుకోకుండా వచ్చినా కూడా మీరు ఇది చేసి పెట్టేయచ్చు అనమాట సో ఇవి సైడ్ని పెట్టేసుకుందాం ఇలా ఫ్రై అయినవి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ గీ వేసుకున్నాను అండ్ ఇప్పుడు బిర్యానీ దినుసులు చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేశాను సో ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ స్లైసెస్గా కట్ చేసుకున్నాం అవి వేసేసాను సో ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసాను అది ఒక నిమిషం పాటు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై అయ్యాక టూ మినిట్స్ పాటు దెన్ టమోటోస్ కట్ చేసి పీసెస్ వేసి ఫ్రై చేస్తున్నాను టమోటోస్ మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి సాల్ట్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఒక టూ మినిట్స్ ఇలా మగ్గిపోయాయి బాగా సో ఇప్పుడు కారం ధనియాల పొడి అండ్ గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా ఏదైనా ఎనీ వన్ అది వేసేసుకోండి మీ రుచికి తగ్గట్టు పసుపు వేసి ఫ్రై చేసి ఇందాక నానబెట్టి ఉంచుకున్న రైస్ని నీరు వంపేసి ఒక నిమిషం పాటు ఈ మసాలాలో ఫ్రై చేయండి ఫుల్ ఫ్లేమ్లో దెన్ మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని వేసి జస్ట్ ఎక్కువగా కలపకండి ఒకసారి అలా కలిపి సరిపడా వాటర్ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఒక గ్లాస్ రైస్కి సో ఇక్కడ త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను సాల్ట్ కలిపాను అండ్ ఇప్పుడు కొత్తిమీర చల్లి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాను చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనపడుతుందో మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుందండి వన్ గ్లాస్ రైస్కి వాటరు సో ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది యమ్మీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడి తింటారు సో లంచ్ బాక్సెస్ కూడా మీరు పెట్టించేయచ్చు విత్ ఎనీ రైతా అండి బూందీ రైతా ఆర్ ఆనియన్ రైతా ఏదైనా మీరు సర్వ్ చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది లంచ్ బాక్సెస్కి ఈవెన్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఇది చేసి పెట్టచ్చు వెరైటీగా ఎమ్మీగా ఉంటుంది మీకు మంచి అప్రిషియేషన్ కూడా దొరుకుతుందండి దీనివల్ల చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి నాకు ఎలా వచ్చింది ఏంటని సో మీకున్న ఈ వీడియో నచ్చినట్లయితే నా రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్